హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ గైస్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. నేను అయితే చాలా హ్యాపీగా ఉన్నా అండ్ లేట్ జంగ్ గైస్, మనం అయితే ఈ రోజు అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అది ఏంటి అంటే, చాలామంది గైస్ నాకైతే కామెంట్ చేస్తున్నారు, అలా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోస్ కూడా 20-30 వ్యూస్ వచ్చేసి అక్కడి వరకు అయిపోతున్నాయి, తర్వాత నా వీడియోస్ అనేది గ్రోత్ అనేది ఉండట్లేదు అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో అలా జరుగుతుందంటే డెఫినెట్గా మీ ఛానల్ అది ఫ్రీజ్ అయ్యింది అని అర్థం. సో చాలామందికి ఫ్రీజ్ అంటే తెలీదు. సో ఫ్రీజ్ అలా ఎందుకు వస్తుంది, ఫ్రీజ్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనేది చాలామందికి తెలీదు. అండ్ ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేస్తేనే మన ఛానల్ అనేది అన్ఫ్రీజ్ అయ్యి మన యొక్క వీడియోస్కి అనేది గ్రోత్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో దీనికి గలగే సో టోటల్గా చాలా మనకు ఆప్షన్స్ అయితే ఉంటే ఏ విధంగా ఫ్రీజ్ అవుతుందని చెప్పేసి, బట్ ఈ వీడియోలో నేనైతే మొత్తం 4 థింగ్స్ అయితే కవర్ చేయబోతున్నా, మన వీడియోస్ అనేది ఫ్రీజ్ అవ్వడం ఎందుకు అవుతుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? సో దాంట్లో భాగంగా ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ఫస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఏంటి అంటే, సెల్ఫ్ వాచింగ్ గైస్. మీ యొక్క వీడియోస్ని, మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ని మీకు మీరుగానే వాచ్ చేయడం వల్ల మీ ఛానల్ అనేది ఫ్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ ఏ ఛానల్లో కనుక అప్లోడ్ చేస్తున్నారో అదే ఛానల్ నుంచి వీడియో చూడడం కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న ఇంకా ఎక్స్ట్రాగా 3-4 మీడియాస్ నుంచి కానీ లాగిన్ అయ్యి వీడియో చూడడం వల్ల మీ ఛానల్ అనేది ఫ్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఐపీ అడ్రస్ని కానీ, లేకపోతే లొకేషన్ కానీ, లేకపోతే నెట్వర్క్ కానీ ప్రతిదాన్ని కూడా ట్రేస్ చేస్తూ వాళ్ళ యొక్క వీడియోస్ని ఎక్కడ నుంచి చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు ప్రతిది కూడా ట్రేస్ చేయడం అయితే జరుగుతుంది. అందుకే ఫ్రెండ్స్, మీ యొక్క వీడియోస్ని సెల్ఫ్ వాచింగ్ చేయడం మానేయండి. మీరు యూట్యూబ్ని మోసం చేయాలని చెప్పి చాలామంది ట్రై చేస్తున్నారు, వాచ్ టైం గ్రో చేసుకోవడానికి కానీ, సబ్స్క్రైబర్స్ని గ్రో చేసుకోవడానికి కానీ, వ్యూస్ గ్రో చేసుకోవడానికి కానీ సెల్ఫ్ వాచింగ్ అనేది చాలా ఇప్పుడైతే ట్రెండ్ అయిపోయింది. అలా యూజ్ చేస్తే ఏంటంటే, అలా మీరు వాచ్ చేయడం వల్ల ఏంటంటే డెఫినెట్గా మీ యొక్క ఛానల్ అనేది ఇన్వాలిడ్ యాక్టివిటీస్ కింద కన్సిడర్ చేసి మీ ఛానల్ అనేది ఫ్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా ఒక 20-30 వ్యూస్ కన్నా ఇంకెక్కువ రావు. సో దయచేసి గైస్ మీరు చెప్తున్న సెల్ఫ్ వాచింగ్ అనేది ఆపేయండి. అండ్ సెకండ్ థింగ్ వెళ్దాం గైస్. సో సెకండ్ థింగ్ ఏంటంటే వీడియో షేరింగ్. మీ ఛానల్ని అప్లోడ్ చేసిన వీడియోస్ని ఎవరికైనా షేర్ చేయడం ఆపేయండి గైస్. ఎందుకంటే మీరు షేర్ చేసినంత మాత్రాన వాళ్ళు మీ వీడియోస్ అనేది కంప్లీట్గా చూడరు, మా అంటే ఒక 2 సెకండ్స్ చూసి ఒక లైక్ కొట్టి సపరేట్గా స్కిప్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా చూడడం వల్ల ఏంటంటే, ఈ వీడియోస్లో కంటెంట్ లేదు అని చెప్పేసి ఆ వీడియోస్ని యూట్యూబ్ అనేది ఇంకెక్కువ మందికి రికమెండ్ చేయడం అనేది ఆపేస్తుంది. సో దయచేసి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోస్ని ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి కూడా షేర్ చేయకండి. జెన్యున్ కంటెంట్ చేయండి, జెన్యున్ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయండి, జెన్యున్ వాచ్ టైం మాత్రమే గెయిన్ చేయండి. దయచేసి ఎవరు కూడా షేర్ చేయకండి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని అండ్ మీ యొక్క వీడియోస్ని. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి గైస్, సో మీరు యూట్యూబ్లో మానిటైజేషన్ కంప్లీట్ కాకముందే ప్రమోషన్స్కి వెళ్ళకండి. అంటే వేరే ఛానల్ వాళ్ళని ప్రమోషన్ చేయడం కానీ, లేకపోతే ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయడం కానీ. ఎందుకంటే ఇప్పుడు ప్లేస్టోర్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, 1000 సబ్స్క్రైబర్స్ కానీ, వాచ్ టైం కానీ కంప్లీట్గా ఫ్రీగా గెయిన్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆ విధమైన యాక్టివిటీస్ సైడ్ వెళ్ళకండి, ఓకేనా? సో మీ యొక్క యావరేజ్ డ్యూరేషన్ పెరగచ్చు, బట్ ఆ విధంగా చేస్తే మీకు మానిటైజేషన్ కాదు, మీ యొక్క ఛానల్ అనేది ఫ్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో చాలామంది కూడా ఇట్లాంటి సెటప్స్ అయితే చేస్తున్నారు, ఒక 100 ఫోన్స్ అనేది దగ్గర పెట్టుకొని మీ యొక్క వాచ్ టైం అయితే కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఒకటే ఐపీ అడ్రస్ నెట్వర్క్ అనేది యూజ్ చేసి ఒకటే లొకేషన్ నుంచి మీ కంప్లీట్ వీడియోస్ వాచ్ టైం అయితే తీసుకురావడం జరుగుతుంది. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీ ఛానల్కి కంప్లీట్గా ఫ్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వదు. ఆ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయాల్సిన ఆప్షన్ ఇంకా తప్ప దానికి ఇంకో ఆప్షన్ లేదు. సో ఐ రిక్వెస్ట్ గైస్, సో డోంట్ షేర్ యువర్ యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ సెల్ఫ్ వాచింగ్ వీడియోస్ అనేది ఆపేయండి. అండ్ ఎవరికి కూడా మీరైతే మీ ఛానల్ని ప్రమోషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి గైస్, మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు మీరు నెగిటివ్ కామెంట్ కానీ వల్గర్ కామెంట్ కానీ చేస్తున్నట్లయితే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఫ్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్ అనేది మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయదు, మీరు యూట్యూబ్లో చేసే ప్రతి యాక్టివిటీ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేస్తుంది. సో డోంట్ బీ నెగిటివ్ కామెంట్స్ టు అదర్ ఛానల్స్. ఎవరు కూడా నెగిటివ్ కామెంట్ చేయకండి అండ్ బ్యాడ్ వర్డ్స్ కామెంట్స్ అయితే చేయకండి. సో ఆ విధంగా చేస్తే మీ యొక్క ఛానల్ అది ఫ్రీ చేయడం అయితే జరుగుతుంది. సో అలా మీరు చేయాలనుకుంటే, సో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అని చెప్పి సపరేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేయండి. ఒకవేళ మీరు వేరే వాళ్ళ వీడియో చూడాలి అనుకుంటే దానికోసం సపరేట్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. బట్ మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ ఏ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నారో అదే ఛానల్ నుంచి వేరే వాళ్ళకైతే నెగిటివ్ కామెంట్ చేయకండి. ఐ రిక్వెస్ట్ గైస్, సో డోంట్ ప్లీజ్ డూ ఆల్ దీస్ థింగ్స్. అలా చేస్తే డెఫినెట్గా మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఫ్రీజ్ అవుతుంది, ఎప్పటికీ మీరు ఇంకా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కారు.
సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే సో డెఫినెట్గా అయితే కింద అయితే కామెంట్ చేయండి. వాళ్ళ యొక్క ఛానల్స్ అనేది నేను చెక్ చేసి వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్ డిలీట్ చేయకుండా, వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయకుండా అన్ప్లీజ్ ఏ విధంగా చేసుకోవాలి, వాళ్ళ వీడియోస్కి మళ్ళీ రీగ్రోత్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ డెఫినెట్గా ఈ వీడియో అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీకైతే ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుగా ఫ్రెండ్స్ అండ్ స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.